ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల అందరి ఆస్తులను అయితే ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ హైదరాబాదులో ఆస్తుల ఆన్లైన్ చేయడం అయితే నిలిపివేయడం జరిగింది దీని గురించి ఏ వీడియోలో తెలుసుకుందాం వీడియో నేంటి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళవరణ మన ఛానల్ వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాలు వరదలు హైదరాబాదులకు నరకం చూపించాయి జిహెచ్ఎంసీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిచిన గ్రేటర్ వాసులకు మాత్రం చుక్కలు చూపించాయి వర్షాలు ఇప్పటికీ పలు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి వర్షాలు వరదలు తగ్గిన చాలా ప్రాంతాలు బురదమయమయ్యాయి దీంతో గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వేను తాత్కాలికంగా నిలిపివేసింది సర్కార్ జిహెచ్ఎంసిలో అధికారులు వరదల సహాయ సహాయక చర్యల్లో నిమగ్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి ఆస్తుల ఆన్లైన్ ప్రారంభించనున్నారు కాగా దసరాకి ధరణి ఫోటోలు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఆలోపే ఆస్తుల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని అధికారులు భావించారు దీంతో ఆ దిశగా సర్వే ప్రారంభించారు ఇల్లు ఓపెన్ ప్లాట్లు అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వారి వివరాలు సర్వేలో భాగంగా సేకరించారు ప్రతి ఆస్తికి సంబంధించి పన్ను వివరాలతో పాటు నల్లా బిల్లు యజమాని ఆధార్ కార్డు నెంబరు తదితర వివరాలు సేకరించి ఆన్లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతుండగా భారీ వర్షాల వరదలతో తాత్కాలికంగా ఈ కార్యక్రమానికి బ్రేక్ పడినట్టయితే తెలుస్తుంది